ప్రత్యంగిరా దేవి నమోస్తుతే బగబగ మండే కేశాలతో త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరాదేవి అని పురాణ ప్రతీతి ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు అంతటి అరుదైన ప్రత్యంగిర ఆలయం మన రాష్ట్ర రాజధానిలోనే ఉంది శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి కానీ ఉగ్రస్వరూపిణి కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే కరువయ్యారు ఉత్తరాదిన హిమాలయాల్లోని మానస సరోవరం సమీపంలో కృత్యగాను దక్షిణాదిన కుంభకోణంలోని అయ్యావరే అడవులలో నికుంబులగాను ఇలా కొన్ని చోట్ల మాత్రమే పూజలందుకుంటుంది ఈ అమ్మవారు ఈ విషయం తెలుసుకున్న ములుగు మల్లికార్జునరావు గత నలభై ఏళ్లుగా ఎన్నో గ్రంథాలను పరిశీలించి ప్రత్యంగిరా దేవి గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు మానస సరోవరం కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణిని దర్శించి పూజాదికాలు నిర్వహించారు అమ్మవారిపై భక్తితో హైదరాబాద్లోని నగర్ ప్రాంతంలో కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరా దేవిని ప్రతిష్ఠించారు ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక రౌద్ర అంశాలుగా భావించే కాళీ తార చినమస్త త్రిపుర భైరవి బగళాముఖి ధూమావతి మాతంగి షోడసి కమలాత్మిక అమ్మవార్లను కూడా ప్రతిష్ఠించారు శత్రు సంహారం దారిద్య నివారణ మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరా దేవిని పూజిస్తారు శనేశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర ఏలిన నాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి రజోగుణ ప్రధాన దేవత గనుక ప్రత్యంగిరా దేవికి ఎన్ని తెల్ల ఆవాలు నల్ల ఉప్పు సొంటి సమిదల వంటి రాజద్రవ్యాలతో అది అమావాస్య నాడు ప్రత్యేక అభిషేకాలు హోమాలు నిర్వహిస్తారు దుష్ట శిక్షణార్థం సృష్టి ఆరంభంలో దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట సుదర్శన చక్రం ఆ రాక్షసుణ్ణి ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట ఆ సంగతి తెలుసుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయ గర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంట పడ్డాడట దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్థించారట అప్పుడు ఆదిపరాశక్తి లక్షసింహముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుణ్ణి అతని సైన్యాన్ని సంహరించిందట లోకభీకరంగా వెలిసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారని అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాధికాలు నిర్వహించే ఆచారం అంతగా లేదని ఇతిహాసం అధర్వణ వేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అదర్వణ భద్రకాళి అని శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి గనుక నికుంబుల అని ఇలా ప్రత్యంగరాదేవిని చాలా పేర్లు ఉన్నాయి ఇంద్రజిత్తు ఆరాధన దేవి ఆరాధన రామాయణ కాలానికి ముందు నుంచే ఉంది శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు నరకాసురుడు ఘంటాకర్ణుడు జరాసందుడు తదితరులు దేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవికి నికుంబల రూపాన పూజించి ఉపాసన చేసేవాడని ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఆ అమ్మవారి యజ్ఞం చేసి జంతుబలు ఇచ్చి బయలుదేరేవాడని అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదని ప్రతీతి రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలుపెట్టాడట అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞాన్ని విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వానరసేదకు చెప్పాడట దాంతో వానరులంతా వెళ్ళి యజ్ఞ మండపాన్ని యజ్ఞాన్ని ధ్వంసం చేశారట సమయం మించిపోవడంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు ఆ రోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతుడయ్యాడట గంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని చంద్రగంట రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట ఇలా ఎందరో మహాపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగాను ఈ తల్లి తనను పూజించే వారిని కాచి కాపాడుతుందని నమ్మిక నిత్యం లలితా సహస్రనామం చదివే వారిని దుష్టగ్రహ పేడల నుంచి కాపాడేది ప్రత్యంగిరి దేవేనని భక్తుల విశ్వాసం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి